యెహోవాను ఆశ్రయించి వేరొకరిని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? శ్రమలు వస్తాయి. దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరొకరిని ఆశ్రయిస్తే శ్రమలు వస్తాయి. నేను అంటాను శ్రమ వెంబడి శ్రమలు వస్తాయి, శ్రమ వెనుక శ్రమ, శ్రమ వెనుక శ్రమ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వెళ్తామో, ప్రభు ఈ శ్రమలు ఈ కష్టాలు నేను తట్టుకోలేను, కానీ వీటిని అన్నింటిని ఎదిరించగల శక్తి సామర్థ్యం మీ దగ్గర ఉన్నాయి, నేను ఏమి లేని వాడిని, నేను నీ ఎందుకు వస్తుందంటే ప్రభు అని చెప్పారు కదా. దేవుడు ఎక్కడున్నాడు? ఆ బదులో ఉన్నాడు, మన దగ్గర ఉంటాడు. కాబట్టి ప్రభు వాటిని అన్నింటినీ తీసివేస్తాడు. ఒక భక్తుడు అంటాడు, శ్రమ నువ్వు నా జీవితంలోకి రా, కానీ వస్తూ వస్తూ దేవుడు పంపించే దీవెనలు తీసుకునిరా. మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే అవి ఆసమాసి రావండి. చనిపోయిన చేప ఎలా ఉంటుంది? ఒక నదులు ఉన్నప్పుడు చనిపోయిన చేప ఎలా ఉంటుంది? నదులు అలా ఎలా వెళ్తూ ఉంటే చనిపోయిన చేపక్క కూడా అలానే వెళ్తూ ఉంటుంది. స్పర్శ ఉంటుందా? ప్రాణం ఉంటుందా? ఏముండదు. కానీ ప్రతిజ్ఞ చేప చూడండి, అలలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆ ప్రతిజ్ఞ చేప మాత్రం ఎదురుగా వెళ్తుంటుంది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రతిజ్ఞ చేప వలె ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కృంగిపోతూ ఉంటే, నలిగిపోతూ ఉంటే, ఏంటి ప్రభు మా పక్కింటి వాడు బాగున్నారే, నేనెందుకు ఇలా అయిపోతున్నాను అని అనుకున్నావు అనుకో, నువ్వు కూడా చచ్చిపోయినా చేపలాగే ఉంటావు. ప్రభు ఎన్ని కష్టాలేం పర్లేదు, నీకోసం నేను నిలబడతానని అన్నప్పుడు ఆ ప్రతిజ్ఞ చేప వలె ఎదురుగా ఈరుతూ వెళ్తున్నప్పుడే ప్రభు మనకు మంచి శక్తిని పదాన్ని అందిస్తాడు. యోగు జీవితం కూడా అంతగానండి. తన జీవితంలో ఎన్నో అయ్యగారు పోగొట్టుకున్నారు. చివరికి వారి భార్య అంటారు, నీ దేవుడు నేను దూషించి దరిద్రుడు అయిపో. అయ్యగారు ఏమన్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. అన్ని ఆస్తిపోయింది, పిల్లలు పోయినారు, ఇల్లు పోయింది, అందపోయింది, కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కీర్తన గారు ఒక మాట అంటాడు, నేను శ్రమల పాలై దీని ఉన్నాయి తిని నా ప్రభువు నన్ను తలంచుకునిచున్నాడు. ఏంటండి, మనం శ్రమలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అవమానం ఉన్నప్పుడు మనసులైనా విడిచిపెట్టచ్చు, కానీ మన ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. మన గురించి 24 hours అండ్ 24 గంటలు తలంచుకుంటే ఉంటాడు. మా బిడ్డ ఏం చేస్తుంటుంది, అయ్యో కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఎలా ఉండదు, తలంచుకుంటే ఉంటాడు. అయితే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనమైనా విడిచిపెడతాం కొన్ని కొన్నిసార్లు, మన పిల్లలైనా మనల్ని విడిచిపెడతారని, తల్లిదండ్రులైనా విడిచిపెడతారని, కానీ ప్రభు మాత్రము విడిచిపెట్టాడు. కారణం ఎందుకంటే ప్రభు నా కోసము నీ కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగము చేస్తారు. కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే, చల్లు చల్లు మనం కొడుతూ ఉంటే, అని శరీరంలో ఒక్కొక్క మనసు వస్తుంటే, ప్రజలు ఆ ముఖం మీద ఉమ్ముతూ ఉంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతటి యేసుక్రీస్తు వారి మన కోసం శ్రమ అనుభవించాడే, మన కోసం యేసుక్రీస్తు కోసం శ్రమ అనుభవించిపోతే ఏం ప్రయోజనం అండి? పరుగులతీయటం క్రీస్తు కోసం ముందుకున్న సాగు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభు కోసం నిలబడడం. కారణం ఎందుకంటే ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, ప్రతి విషయంలో మన యేసయ్య చెప్పండి తోడుగుండే దేవుడు. కేవలం పాటలు మాత్రమే పాడడం కాదు, కానీ వాటిని క్రియలు చూపించాలి. 1.5 గంటలు అయ్యగారు నిలబడి వర్తమానం అందిస్తున్నప్పుడు ఎలా ఉంది? నా కూడా శ్రమం రావాలనిపిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు ఏంటి బ్రహ్మ నాకిన శ్రమలు, అన్ని నాకిన శ్రమలు. ఆడ చూసి మంచి లగ్జరీ ఉన్నారు, మంచి కారు ఉంది, బైక్ ఉంది, అన్ని ఉన్నాయి, నువ్వు ఎందుకు కనిపించడం అసలు లేదు నీకు? అది క్రైస్తవుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. యోగు బాయ్ మాట్లాడినట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఒక మాట అంటాడు యోగు, నేను శోధింపబడిన పిమ్మట నా జీవితం ఎలా ఉంటుంది? సువర్ణమయం. సువర్ణం అంటే అందమైనది, అందమైన రంగు. అంటే మన జీవితం ఏంటంటే ప్రభులో మనము శోధింపబడుతున్నప్పుడు మన జీవితం అందముగా తయారవుతుంది, అందముగా. అరే ఒకప్పుడు వెంకటేష్ ఎలా ఉండేవాడు తెలుసా? ఎలా పడితే ఎలా ఉన్నాడు. ఇప్పుడేంటి ఇక్కడ నిలబడి దేవుడు అతను మాట్లాడుతుంటే నేను కూడా బైబిల్ పట్టుకుని ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అలా అనిపించాలి జీవితం. నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలి, నిన్ను బట్టి ప్రభు దగ్గరికి మరికొంతమంది నడిపించబడాలి. కేవలము ప్రసంగం అంటే, క్రీస్తు బోధ అంటే మాటల్లో చూపించడం కాదు, కానీ క్రియల్లో చూపించాలి. ఎప్పుడు చూపిస్తాను? ఇబ్బందులు వచ్చినప్పుడు, స్త్రీ నిలబడిన తర్వాతే. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా పలాని వ్యక్తి ఎంత చక్కగా అవుతూ ఉన్నాడే, ఎవరు చూసుకుంటున్నారు? ప్రభు చూసుకుంటున్నాడు. పలాని బిడ్డ కష్టపడుతూ ఉంటే దాంతో పాటు ఎవరు కష్టపడుతున్నాడు? ప్రభు కూడా కష్టపడుతున్నాడు. నీతో పాటు నువ్వు ఏడుస్తుంటే నీతో పాటు ఎవరు ఏడుస్తున్నాడు? ప్రభు కూడా ఏడుస్తున్నాడు. నువ్వు ఏడుస్తుంటే నవ్వు కాదు, నువ్వు ఏడుస్తుంటే
ఆయన కూడా ఏడ్చే దేవుడు. నీకు ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రభు తప్పించే దేవుడు. ఆయన సర్వ శక్తి గల దేవుడు, కురియోస్ ప్రభు, ఆయన మంచి దేవుడు. అలాంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో గర్వపడాలి. మన జీవితం ఎలా ఉండాలి? చనిపోయిన చీక వలె ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చనిపోయిన చీక బ్రతికిన చీక వలె ఉన్నప్పుడు ప్రభు కోసం స్థిరంగా నిలబడతాం. ఒకసారి అంట ఒక వ్యక్తిని ఎవరు ప్రేమించకపోతే, అరే నన్ను ఎవరు ప్రభు ప్రేమించుకోవట్లేదు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నేను మనిషిగా పుట్టిన ఏం ప్రయోజనం, నా వల్ల చేతి కాదే, నేను చనిపోతే బాగుంటుంది అని అనుకుని అర్ధరాత్రి 12 గంటలకు ఆ టైంలో ఇలా స్టోరీ వేసుకుని ఫ్యాన్ ఒక తాడు కట్టుకుని మెడలో ఒక ఏంటి ఉరి తాడు కట్టుకుని చనిపోయి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నారు, ఇంట్లో ఎవరు లేరు, మరి కొద్దిసేపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన జీవితం పట్ల తనకి ఎలా ఉంది విరక్తి పుట్టింది. ఇప్పుడు బయట వీధి సువర్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ మైకులు పెట్టి పాటలు పాడుతూ ఉంటారు, వాకింగ్ బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, బయట ఏమో ఒక దైవ సేవకుడు పాట పాడుతున్నాడు. ఏంటి అంటే, ఓ నేస్తమా యేసు వార్త తెలియునా, నిన్ను ప్రేమించు వారు ఒకరున్నారని వాస్తవం తెలియనా, నిన్ను స్థుతి మార్చు వారు ఏసేనని సత్యం తెలియనా. అంతకుముందు తన కుటుంబకులరే నువ్వు దేని పనికిరావు, నీ వల్ల ఏం ప్రయోజనం లేదు, ఎందుకు పుట్టావు, ఎందుకు అసలు ఎందుకు నువ్వు అసలు అని కుటుంబీకులే తను బయటికి పంపించేసిన తర్వాత, అయ్యో వాళ్ళు ఎవరు ప్రేమించట్లేదు అని ఆ ఆలోచనతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాట వినగా ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమిస్తున్నాడు. బయటకు వస్తే వ్యక్తి అంటున్నాడు, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో నీవు నేను ఉన్నావు కాబట్టి ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారిగా తను అక్కడక్కడే మోకడుని ప్రభుకి తన హృదయం అర్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళాడు, అయ్యా యేసే నన్ను ప్రేమిస్తాడా, ప్రేమిస్తున్నాడు, అందుకే నీ కోసం నా కోసం అయినా కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. ఆసమాసిగా ఆయన ప్రాణం పెట్టలేదు. నువ్వు ప్రభు కోసం కష్టపడుతున్నావు అంటే, నువ్వు ప్రభు కోసం ఇబ్బంది పడుతున్నావు అంటే నీ శ్రమ ఎంత మాత్రం వ్యర్థం కాదు. కానీ నువ్వు ఇక్కడ లాస్ అయినప్పటికీ అక్కడ నీకు దేవుని ఎదుట గొప్ప బహుమానము ఉంటుంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు అంటాడు, అతను ఏంటంటే, ఈ భూ ప్రపంచంలో ఏదైనా బహుమానం ఇవ్వాలంటే ఆ వ్యక్తిని స్టేజ్ మీద పిలిపించిన తర్వాత చాలా మంది చెప్పట్లు కొడతారు కదండి, ఎంత చక్కగా ఉంటుందో, నా కూడా బాగుంటుంది. కానీ ఆ చప్పట్లు ఎలా ఉంటాయి? కొద్దిసేపే ఉంటాయి. అప్పుడు ఆ కొద్దిసేపట్లు వచ్చే ఆనందం ఎలా ఉంటది? కొద్దిసేపే ఉంటది. కానీ ప్రభు కోసం ఇబ్బందులు పడి సభలు పడి అన్ని చేసి ప్రభు కోసం ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ వస్తున్న దేవుని నుండి వస్తున్న అభినందనలు ఉంటాయి కదా, అవి మాత్రం స్థిరంగానే ఉంటాయి. ప్రభు వచ్చి దిగి వచ్చి నీ తల మీద ఆయన మహిమ క్రీడం పెట్టిన తర్వాత బాగా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడల్లా, నువ్వు నా కోసం కష్టపడ్డావు, ఇదిగో నీ బంగారు ఇల్లు. మనకుంద ఇల్లు ఇక్కడ మంచి మంచి ఇల్లు ఉన్నాయి, కానీ మనకు ఇల్లు స్వల్పకాలమే. దైవసేవలు చెప్పారు మన ఆయుష్కాలము 70-80 సంవత్సరాలే. ఇక్కడ చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ నువ్వు యుగ యుగాలు జీవించాలి. మనకు ఆ ఇల్లు కావాలి, దానికోసం మనం ప్రయాసపడాలంటే ఇక్కడ ప్రభు కోసం కష్టాలు శ్రమ అనుభవించాలి. నేను అంటాను, నీవు ప్రభు కోసం కష్టపడకపోతే నీవు పరలోక రాజ్యంలో నువ్వేమి సంపాదించుకోలేవు. ఇక్కడ ప్రభు కోసం కష్టపడితేనే పరలోకంలో మనం సుఖపడతాం. హల్లెలూయా. అలాంటి కృప యొక్క సమయంలో ప్రభు నా నీ జీవితం నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.